హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి ఇది పెద్ద అలర్ట్ అని తీసుకొచ్చింది. ఇలా చేయకపోతే రేషన్ అనేది కట్ అవుతుంది అని, అలాగే రేషన్ అనేది పంపిణీ చేయడం కూడా బంద్ అవుతుందని మరొకసారి కీలక అయితే ప్రకటన అయితే ప్రచారం చేసింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక వివరాలు అన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది బిగ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఇంకా ఎవరైనా సరే ఇలా చేయకపోతే, ఈకవైసీ చేయకపోతే అయితే ఈ నెల 31 సమయం అయితే ఉంది, ఇక 4 రోజుల సమయం ఉంది. ఈ 4 రోజుల్లో ఈకవైసీ చేయకపోతే తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం 6 గ్యారంటీలను ప్రకటించింది. ఈ గ్యారంటీలకు అందరూ దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇక దరఖాస్తులు చేసుకున్న వారి ఇంటి అందరికీ అధికారులు సర్వేకు వస్తారు. సర్వే రావడానికి కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న రేషన్ కార్డులకు సంబంధించి నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారందరికీ కూడా ఈ రేషన్ కార్డులు చేయించుకోనివ్వంటారా, ఆ రేషన్ కార్డులు రద్దు చేయబడతాయి. అలాగే ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏవైతే డబ్బులు వస్తాయో అవి కూడా నిలిపివేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంకా ఈకేవైసీ అనేది చేయించుకోలేని ఉంటారో వారందరూ, కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలోని రేషన్ షాపు డీలర్ల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయించుకోండి. అలా చేయించుకున్న వారికే ఈకేవైసీ అనేది అలా రేషన్ కార్డు అనే ఉంటుంది. ఇంకా సమయం ఉంది కదా అని అనుకుంటే లాస్ట్ రోజు వచ్చే వరకు సర్వే పని చేయకపోవడం వల్ల, ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఈకేవైసీ అనేది చేయలేకపోతారు. అప్పుడు మీ రేషన్ అనేది నిలిపివేయబడుతుంది, మీ కార్డు కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది.